Are you ready? సో ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని వాట్సాప్ కు సంబంధించిన ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఈ ట్రిక్ ని యూజ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కి మీరు ఒక ప్రైవేట్ మెసేజ్ లాగా మీరు మెసేంజర్ చేయొచ్చు అన్నమాట. సో అలాగే ఆ ప్రైవేట్ ఫోటోస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కి ఎవరికి అనుమానం రాకుండా ఒక లింక్ రూపంలో మీరు సెండ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ ట్రిక్ ఏంటి, సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో నైస్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియో కింద డిస్క్రిప్షన్ లో రెండవ ఛానల్ లింక్ ఉంటుంది, ఒకసారి ఆ ఛానల్ లింక్ పైన ట్యాప్ చేసి చూడండి. మీకు రోజు ఎలాంటి గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వీడియోస్ కావాలన్నా డైలీ నేను అప్డేట్ చేసి ఉంటాను, ఒకసారి వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ మనం టాపిక్ లోకి వచ్చేసి ఒక లింక్ రూపంలో మనం మన యొక్క ఫ్రెండ్స్ కి ప్రైవేట్ మెసేజ్ ఎలా పంపాలి, సో అందుకోసం ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిస్ట్రాక్టింగ్ టెక్స్ట్ మెసేజ్ అప్లికేషన్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ గా మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏమని మెసేజ్ చేయాలనుకుంటున్నారో ఈ బాక్స్ లో టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని ఎంటర్ చేశాను. దాని తర్వాత మెసేజ్ తో పాటు ఏదైనా ఫైల్స్ ఫోటోస్ సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ అటాచ్ ఫైల్స్ పైన ట్యాప్ చేయండి. సో మీ మొబైల్ నుంచి ఏదో ఒక ఫోటో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఈ ఫోటో అనేది తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత కంప్లీట్ గా మనకి ఫుల్ఫిల్ అయిపోతుంది 100%. సో ఇక్కడ మనకు సక్సెస్ఫుల్ అని కూడా చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో నేను పాస్వర్డ్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే గానీ మీ ఫ్రెండ్స్ వాళ్ళ మొబైల్ ఈ మెసేజ్ చూడలేరు. సో చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ సీక్రెట్ లింక్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇది లింక్ అనేది జనరేట్ అయిపోతుంది కంప్లీట్ గా. ఆ మెసేజ్ వచ్చేసి మనకు లింక్ రూపంలో కంప్లీట్ గా ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి కాపీ కూడా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ వాట్సాప్ లో కంప్లీట్ గా వాళ్ళని ముందుగా సెలెక్ట్ అనేది చేసుకోండి. సో నేను ఇక్కడ సెలెక్ట్ అనేది చేశాను. దాని తర్వాత ఈ మొబైల్ లో నేను ఈ మెసేజ్ అనేది సెండ్ చేశాను. సో చేసిన తర్వాత కంప్లీట్ గా ఇక్కడ నుంచి నేను బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ మొబైల్ లో వాట్సాప్ అనేది ఓపెన్ చేశాను. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకు ఈ విధంగా లింక్ రూపంలో వస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ విధంగా. సో లింక్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా లోడింగ్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక మనము పాస్వర్డ్ ఎంటర్ చేశాం కదా. సో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో మీ ఫ్రెండ్స్ మీరు ముందుగానే చెప్పవలసి ఉంటుంది. సో వాళ్ళు లింక్ పైన ట్యాప్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసే గానీ ఈ విధంగా ఓపెన్ అనేది కాదనమాట. దాని తర్వాత ఇక్కడ డిస్క్రిప్టర్ సీక్రెట్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు మెసేజ్ అనేది కనిపిస్తుంది. చూడండి, హాయ్ ఫ్రెండ్స్ అని మెసేజ్ కనిపించింది. దాని తర్వాత ఒక ఇమేజ్ కూడా మనం అటాచ్ చేసాం కదా. సో ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే మనకి డౌన్లోడింగ్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది. చూడండి, కంప్లీట్ గా డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా ఇమేజ్ కూడా మనకు డౌన్లోడింగ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి, కంప్లీట్ గా ఈ విధంగా చూడండి మనకు ఫోటో కూడా డౌన్లోడింగ్ అయిపోయింది. ఈ విధంగా ప్రైవేట్ గా మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కు మెసేజ్ అలాగే ఫోటోస్ కూడా సెండ్ అనేది చేయొచ్చు అనమాట, ఒక లింక్ రూపంలో. మళ్ళీ మీరు మళ్ళీ మీ ఫ్రెండ్స్ మెసేజ్ మళ్ళీ ఓపెన్ చేసి చూడాలనుకున్నా మళ్ళీ అది జస్ట్ మనకు వన్ టైం మాత్రమే పనిచేస్తుంది, సెకండ్ టైం మనకు పనిచేయదు. ఇక్కడ చూడండి, దిస్ సీక్రెట్ లింక్ ఇస్ ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. వన్ టైం మాత్రమే పనిచేస్తుంది. ఈ విధంగా సీక్రెట్ లింక్ మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట. ప్రైవేట్ ఫోటోస్ మెసేజ్ అన్ని మీరు సెండ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.